హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ వాల్తేర్ వీరయ్య స్టార్డ్ బై మెగాస్టార్ చిరంజీవి హాసన్ రవితేజ అండ్ క్యాథరిన్ తెరిసా విచ్ వాజ్ రిక్ అండ్ డైరెక్టెడ్ బై బాబీ కొల్లి మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ బాబాయ్ సినిమా ఎంత బాగా నచ్చేసింది అయితే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ అకౌంట్ టు గెట్ ద అప్డేట్స్ లెట్స్ గో టు వీడియో ఫర్ ఎండ్ అప్ రివ్యూ నేను వీరసింహారెడ్డి మూవీ చూసిన తర్వాత వాల్తే వేరే మూవీ ఎలా అనుకున్నా అసలు ఏమాత్రం మాత్రం తగ్గల థియేటర్లో సినిమా చూసినంతసేపు తిరణాలు జరిగినట్టుంది వన్ మ్యాన్ షో బై బాస్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేజ్ బాస్ని చూస్తాం మనం ప్లాట్ ఏంటంటే ఒక ఊర్లో ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అవుతుంది ఆ ఫ్లైట్లో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా క్రిమినల్ని తీసుకువస్తారు ఫ్లైట్ ఆగిపోవడంతో ఆ క్రిమినల్ని అదే ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో పెడతారు ఆ స్టేషన్కి రాజేంద్ర ప్రసాద్ సీఏగా ఉంటారు రాజేంద్ర ప్రసాద్కి ఫోన్ రావడంతో స్టేషన్ నుంచి బయటికి వెళ్తారు కొంతమంది మలేషియా గ్యాంగ్ స్టేషన్లోకి వచ్చి ఆ స్టేషన్ని లూటీ చేసి క్రిమినల్ని ఎస్కేప్ చేస్తారు స్టేషన్లో పోలీసుల్ని చంపేస్తారు రాజేంద్రప్రసాద్ కోపం వచ్చి మెగాస్టార్ దగ్గరికి వెళ్తారు మలేషియా వెళ్ళి ఆ క్రిమినల్ని మలేషియా నుండి ఇండియాకి తీసుకురావాలని తీసుకురావాలని అడుగుతారు సినిమా అక్కడి నుంచి అదిరిపోతుంది క్రిమినల్ని ఇండియా తీసుకువచ్చారా లేకపోతే అక్కడే చంపేశారా మూవీలో ఏం జరుగుతుందని మూవీ చూసి తెలుసుకోవచ్చు ఇంటడక్షన్లోనే బాస్ని వేరే లెవెల్లో చూపిస్తారు అసలు ఇంట్రో ఎలా కూడా ప్లాన్ చేయవచ్చు అని ఈ మూవీలోనే చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ లో వింటరేజ్ బాస్ని చూస్తాం ఫుల్ స్వాగ్ ఉంటుంది మెగాస్టార్ క్యారెక్టర్కి అసలు బాస్ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఇంటర్నల్ బ్యాంగ్ ఉంటుంది భయ్య ఒక డీసెంట్ ట్విస్ట్ ఇస్తారు డైరెక్టర్ బాబీ చెప్పినట్టు అనే అయిన కి జస్టిఫికేషన్ ఇచ్చినట్టే ఇంటర్వెల్ సీక్వెన్స్ మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు నిజంగానే ఆడియన్స్కి పూనకాలు తెప్పించారు ప్రతి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని మూవీలోకి ఇన్వాల్వ్ చేస్తారు ఇంటర్వెల్ సీక్వెన్స్ జరిగినంతసేపు ఏం జరుగుతుందా అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు కమింగ్ టు సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లోనే రవన్ ఎంట్రీ ఉంటుంది ఇన్ఫాక్ట్ రవన్ ఎంట్రీ కూడా అదిరిపోయింది బ్యాక్ స్టోరీలో రవన్ సీన్స్ చాలా బాగున్నాయి వీళ్ళిద్దరి మధ్య కామెడీ టైమింగ్ అయితే కుమ్మేశారు జారుమిటా ఎరా మూవీలో కూడా ఉంటుంది సెకండ్ హాఫ్ ప్రీ లో రవన్ ఇది ఒక ఫైట్ ఉంటుంది రవన్న యాక్షన్ చింపేస్తాడు ఆ ఫైట్లో బాస్ అండ్ రవితేజ మధ్య సీన్స్ అయితే సూపర్ ఉంటాయి రవన్ను ఉన్నంతసేపు మూవీ ఇంకా బాగుంటుంది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా రాశారు డైరెక్టర్ బాబీ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ బాబీ ప్రకాష్ రాజ్ ఎవ్రీ వన్ గివెన్ దేర్ బెస్ట్ అండ్ కమింగ్ టు హీరోయిన్ శృతి హాసన్ అండ్ క్యాథరిన్ శృతి శృతిహాసన్ రోల్ కూడా చాలా బాగుంటుంది క్యాథరిన్ రోల్ చాలా తక్కువ ఉంటుంది మ్యూజిక్ బై డిఎస్పీ వర్స్ టాప్ మ్యాచ్ సాంగ్స్ ఒక అడ్వాంటేజ్ అయితే బాస్ స్టెప్స్ ఒక బిగ్ అడ్వాంటేజ్ అవుతాయి ఇంకా బీజిఎమ్స్ అయితే చాలా బాగుంది సినిమాటోగ్రఫీ బై వెల్సన్ వాస్ టాప్ నచ్చు ప్రతి సీన్ని పర్ఫెక్ట్గా చూపించారు వాటర్ సీన్స్ అయితే చాలా బాగా చూపించారు స్క్రీన్ ప్లే బై కోనా వెంకట్ వాస్ గుడ్ స్టోరీ బై బాబీ కొల్లీ వాజ్ గుడ్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ప్రతి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అక్టాక్ట్ చేశారు అంత పర్ఫెక్ట్గా రాసుకున్నారు సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్ స్టోరీ అయితే కుమ్మేశారు ఈ సంక్రాంతికి బాస్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్సే దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ గాయస్ మీ దగ్గరగా మా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్